కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం మార్ఫింగ్ తలనొప్పులు తప్పడం లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఓ మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మార్ఫింగ్ చేసి వీడియోను వైరల్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తును షురూ చేశారు. వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్లోనూ కేసు నమోదైంది. ఢిల్లీలో బీజేపీ ఫిర్యాదుతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారు అనే దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో పలువురు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రాబోతున్నారు. అమిత్ షా మాట్లాడిన అసలు వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలంగాణలో ముస్లింలకు ఉన్న రాజ్యాంగ విరుద్ధ రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారని, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారని వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ను ఎత్తివేస్తామని అమిత్ షా చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి వీడియో వైరల్ చేశారంటూ దేశవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, తెలంగాణలో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కొంతమంది నేతలను అరెస్ట్ చేయడానికి ఇటు పోలీసులు వస్తున్నారు ఢిల్లీ నుండి అంటూ కూడా ఒక వార్త వస్తోంది. సో ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ జాతీయ పార్టీ బీజేపీ కింద కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రచారంలోనూ పోలింగ్లోనూ కూడా దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో హోరాహోరీగా కూడా అవి తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ఏదైతే హోమ్ మినిస్టర్ అవుతున్నారో, హోమ్ మినిస్టరు ఆయన హోదాలో ఉన్నాడు. ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడేటువంటి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో అలాగే ఢిల్లీలో కానీ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఫేక్ వీడియో అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. వాట్సాప్లో కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా దీన్ని షేర్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అందులో ఉన్నటువంటి సారాంశము ఒకటైతే వీరు దాన్ని మార్పు చేసి వాయిస్ వేరే పెట్టి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి అనుకూలంగా కూడా దీన్ని ప్రచారం చేసుకుంటున్నారంటూ కూడా నిన్న హోమ్ అమిత్ షాకి సంబంధించినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఎవరైతుందో వాళ్ళు నిన్న సీసీఎస్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి సీసీఎస్ పోలీసులకు వాళ్ళు దీని స్పెషల్ సెల్లు సంబంధించినటువంటి పోలీసులు ఈ యొక్క ఫిర్యాదుని వారు పరిశీలించిన తర్వాత ఒరిజినల్ వీడియో అలాగే ఫేక్ వీడియో రెండు పరిశీలించిన తర్వాత ఇది ఖచ్చితంగా మార్పు చేశారంటూ కూడా వాళ్ళు కేసులు నమోదు చేసుకోవడం నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తిగా ఈ వీడియో ఎక్కడ తయారైంది, ఏ యొక్క ఐడియల ద్వారా కూడా ఇది బాగా సర్క్యులేట్ అయింది అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. అంచనాకు వచ్చిన తర్వాత ఢిల్లీలో కొంతమందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాత ఇది తెలంగాణలో బాగా ఎత్తున కూడా సర్క్యులేట్ అయింది. కొంతమంది దీన్ని నిజమా కాదా అని తెలుసుకోకుండా కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఏకంగా పోస్ట్ చేశారంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్లో కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా సీసీఎస్లో ఒక కేసు కూడా నమోదైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం ఢిల్లీలో కేసు నమోదైంది కాబట్టి అక్కడ వారికి ఉన్నటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఆధారంగా బేస్ చేసుకొని వారు హైదరాబాద్ కూడా ఢిల్లీ పోలీసులు వచ్చారు. హైదరాబాద్లో కొంతమంది రాజకీయ నేతలకి ముఖ్యంగా తమ వ్యక్తిగత ఫేస్బుక్లను అలాగే పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఈ యొక్క వీడియోని వారు పెట్టారు కాబట్టి దాన్ని బాగా సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నోటీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా వారు వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తే ఖచ్చితంగా ఈ కేసులో పెద్ద ఎత్తున కూడా అరెస్టులు కూడా ఉండే అవకాశాలుగా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 28 ఐదు గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టుగా మనకు ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఎఫ్ఐఆర్లో స్పష్టంగా అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి అంశాలపైన వీళ్ళు ఏదో ఇతర అంశాలపైన మార్పు చేసినా పెద్దగా పట్టించుకున్నట్టు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అలాగే ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్స్ మీద వీళ్ళు తప్పుడు సమాచారాన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక